పెళ్లి చూపులతో విజయ్కి ఒక కమర్షియల్ హిట్ ఇచ్చారు, అందులో డౌట్ లేదు. ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి ఒక రకంగా పునాది వేసింది మీరు అని చెప్పాడు. అంటే కమర్షియల్గా ఇది ఎదగడానికి డెఫినెట్గా అది ప్లస్ అయింది, అందులో డౌట్ లేదు. సో మరి విజయ్తో మీ సినిమా ఎప్పుడు ఉండే అవకాశం? అది తెలియదు నిజంగా శ్రేణు. అంటే నాకైతే బాగా చేయాలని ఉంది, కానీ విజయ్ అంటే అందుకోలేనంత బిగ్గర్ స్టార్ అయ్యాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండ్ తనకు రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. చాలామంది అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నారు, ఆ అసైన్మెంట్లు అన్నీ కంప్లీట్ చేసుకొని నేను అంటే నాకు సినిమా చేస్తాడని నేను అనుకుంటున్నాను షూర్గా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూనో ఎప్పుడు కుదురుద్ది ఏంటి అనేది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గాడ్ అంతే, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. అలాగే విజయ్ ఆల్రెడీ పెళ్లి చూపులు అంటే మామూలు స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన చూశారు, అలాగే ఆనంద్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు తమ్ముని. సో వాళ్ళిద్దరి మధ్య మీకు డిఫరెన్స్ ఏమనిపించింది సార్? వాళ్ళిద్దరు దగ్గరగా చూశారు. ఓకే, నేను ఆనంద్ని ఎక్కువ చూసాను, అంటే విజయ్తో ఎక్కువ ఇది లేదు. విజయ్ జస్ట్ పెళ్లి చూపులు వి డిస్ట్రిబ్యూటెడ్ అంతే, ఇట్స్ ఏ బిజినెస్ డీల్, వి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇట్ ఆల్ వర్క్డ్. బట్ ఆనంద్ నాకు దొరసన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఆనంద్ ఈజ్ అమేజింగ్ గై యాక్చువల్గా, చాలా అంటే ఎంత హార్డ్ వర్కరు. అసలు ఫస్ట్ సినిమాలో ఇప్పుడు ఎవరన్నా హీరో ఇంట్రడ్యూస్ అవుదామంటే, విజయ్ తమ్ముడు హీరో ఇంట్రడ్యూస్ అవుదామంటే నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నేను ఇలాంటి పాత్రలో నేను ఇంట్రడ్యూస్ అవుతాను, ఇలాంటి మాస్టర్లు ప్రతి టాక్ టు ఎనీ హీరో నేను ఇట్లా డాన్స్ ఉండాలి, ఇది ఉండాలి అని అనుకుంటు నేను ఎంతోమందిని చూశాను. జస్ట్ వచ్చి లొంగిపోయాడు అంతే దొరసాని అనే సినిమాకు. ఎంత సిన్సియర్గా చేశాడు ఆ రాజు అనే పాత్రలో, టు బి వెరీ హానెస్ట్ సూపర్బ్. నేను ఎప్పుడు అంటే ఆల్వే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దొరసాని యాజ్ వెల్ యాజ్ రియల్లీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ ఆనంద్. ఆనంద్ ఆ విషయంలో ఐ సీరియస్లీ లవ్ హిమ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.